బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా వైసీపీ ఎమ్మెల్సీ ఫలితాల్లో అనూహ్య ఫలితం వెలువడినట్టు తెలుస్తుంది. ఇక టీడీపీ అభ్యర్థి పంచమర్తి అనురాధ 23 ఓట్లతో విజయాన్ని సాధించినట్టు తెలుస్తుంది. ఇక వైసీపీ క్రాస్ ఓటింగ్తో అనురాధ గెలుపొందినట్టు తెలుస్తుంది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాన్ని అయితే సాధించింది. ఇక మొత్తానికి టీడీపీ అభ్యర్థి పంచమర్తి అనురాధ 23 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం వెలువడింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక వైసీపీ క్రాస్ ఓటింగ్తో అనురాధ 23 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్టు తెలుస్తుంది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ఫలితం ఎవరు ఊహించినది అంటున్నారు. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం అయితే వెలువడింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ను మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు స్వప్న, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వ్యూహం ఫలించిందని చెప్పుకోవచ్చు. గతం నుంచి కూడా గత కొన్ని రోజులుగా కూడా టీడీపీ ఖచ్చితంగా మేము ఒక స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నామంటూ కూడా ఒకే అభ్యర్థిని నిలబెట్టి ఈరోజు విజయం సాధించిందని చెప్పొచ్చు ఖచ్చితంగా. అయితే ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో ఒక ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు పంచుమర్తి అనురాధకు, అలాగే రెండో ప్రాధాన్యత ఓటు ఇజ్రాయెల్కు పడడంతో అక్కడే కొంచెం అందరికీ అనుమానం అయితే వ్యక్తమైంది. ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ పడింది అనేది అర్థమైంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు టీడీపీ శ్రేణులంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఊహించిన రీతిలోనే టీడీపీ గెలుపొందింది. 19 మందితో బరిలో దిగినటువంటి టీడీపీ అనూహ్యంగా 23 ఓట్లతోటి గెలుపొందడం అనేది ఇది అసాధారణ విషయం అని చెప్పేసి అందరూ కూడా కొనియాడుతున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా టీడీపీ విజయంతో వైసీపీకి గుబులు పట్టుకుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అది 7 ఎమ్మెల్సీలు గెలవడానికి పక్కాగా మెజార్టీ ఉన్నటువంటి వైసీపీకి ఆ సొంత పార్టీలోనే కొంతమంది ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇచ్చారనేది పక్కగా అర్థమవుతుంది. వారిలో అంటే ఇటీవల కొంచెం విభేదిస్తున్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం నారాయణ రెడ్డితో పాటు మరొక ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు టీడీపీకి ఓటేసినట్టుగా కూడా స్పష్టమైంది. అయితే ఈరోజు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 100కి 100% ఓట్లు పోలవడం, అవన్నీ కూడా చెల్లే ఓట్లుగా రావడంతో అందరూ కూడా ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఖచ్చితంగా 7 స్థానాలు కైవసం చేసుకుంటుందని ఊహించారు. కానీ ఎవరు ఊహించినటువంటి విధంగా టీడీపీ ఎత్తుగడను ఎవరు కూడా అంచనా వేయలేనటువంటి పరిస్థితి. వైసీపీ ఎత్తుగడలను చిత్తు చేస్తూ ఈరోజు పంచమతి అనురాధ గెలుపొందడంతో అటు టీడీపీ శిబిరంలో అయితే సంబరాలు అంబరాన్ని అంటున్నాయి స్వప్న. థ్యాంక్ యూ.